ఇక్కడ రాజశ్యామల హోమం చేపట్టడం జరిగింది అయితే ఈ ఆఫీస్ ఎప్పుడు మొదలు పెట్టిన వేళ విశేషమేమో కానీ నిన్న రాజశ్యామల హోమానికి ఇటుకలు పెడిచే టైంలో అంత 10 నిమిషాలనే వచ్చేసి పెద్ద ఆయనకు బేర్లు అవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ రాజశ్యామల హోమం చేయడానికి కూడా ప్రధాన సంకల్పం ఏందంటే ఇంతవరకు పులివెందుల కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా గెలవలేదు తెలుగుదేశం పార్టీ గెలవాలని అలాగే కడప పార్లమెంట్ స్థానానికి రెడ్డప్ప శ్రీనివాస రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి గెలవాలని తెలుగుదేశం పార్టీ ఈసారి వచ్చే ఎన్నికల అధికారంలోకి రావాలని కూడా ఇప్పుడు ఈ రాజశ్యామల హోమం యొక్క ప్రధాన సంకల్పం కూడా ఇవన్నీ తప్పకుండా నెరవేరుతాయి అందరూ ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఆశలు అందరికీ నెరవేరి ఇంతవరకు పార్టీని నమ్ముకొని ఉండే కార్యకర్తలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురైనారు పోలీసు వేధింపులు ఎంఆర్ఓలు వాళ్ళు అంతకుముందు ఇచ్చిన డీకేడ్ భూములు లాక్కొని ఒక రకమైన ఇబ్బందులు కాదు అనేకమైనటువంటి రకరకాలైన ఇబ్బందులు పడినారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామనే ఆతృతతో ఇక్కడ పులివెందులలో కూడా ఉండడం ఆ తర్వాత ఈసారి అంటే చాలా మాకు కలిసి వచ్చే అంశం ఇంకా చాలా అంశాలన్నీ కలిసి వచ్చేటివి ఉన్నాయి తప్పకుండా ఇక్కడ మా స్థైర్యము మా కార్యకర్తలు వచ్చిన దాన్ని బట్టి ఆ రెస్పాన్స్ ఆ ధైర్యం చూసి తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మమ్మల్ని అడుగుతాడో ఆ కోరిక తప్పకుండా ఆయనకు గిఫ్ట్గా కూడా ఇస్తాం